అమరావతి ఏది నిజం, ఏది అబద్ధం? ఈ నిజాలు అబద్ధాలు చెప్పే ముందు ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. మా పెద్దలు సకల శాఖ మంత్రి సజ్జల గారు మరి ఆయన ఒకటి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మొన్న ఇంకోటి చెప్పాడు. మరి అడ్వైజర్ తెలియనప్పుడు అడ్వైజర్ని పీకేయటం మంచిది. మరి అడ్వైజర్ ఉన్నా మరి అడ్వైజర్ చెప్పింది నిజమైతే ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఆలోచించుకోవాలి, ఆయన దేనికి పనికి వస్తారు. ఒక్కసారి ఇదేనండి బాబు, వాట్ ఈస్ దిస్ వన్ సెకండ్ బాబు. ఇందులో దాచిపెట్టము ఏదో దాచిపెట్టి మూసిపెట్టేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు మామూలుగా లేవు, భయంకరంగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. అది ఏదో ఈరోజు ఎవరో ఊహించింది, ఎవరో దాచిపెట్టింది, దాన్ని బయటికి తెచ్చి మేమే కనుక్కున్నామని ఎవరన్నా అనుకుంటే అది నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళకు పైత్యం ప్రకోపించడము ఏదో సంధి ప్రయాణ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడ ఏమీ లేదు అధ్యక్ష. కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి కానీ ఏమైనా ఉంటే ఉండాలి అధ్యక్ష. రాష్ట్రానికి అయితే ఎటువంటి డోకా లేదు, రాష్ట్రం బాగానే ఉంది. అది రాష్ట్రం బాగానే ఉంది అని ఏం చెప్పాడు ముఖ్యమంత్రి? బాగోలేదనైనా ఎవడన్నా అలా ఎలా ఉందంటే అది సంధి ప్రలాపన, అది పట్టించుకోక్కర్లేదని చెప్పి మరి ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రులకి మేధస్సు తక్కువగా ఉంది కాబట్టి ఆ మేధస్సును అడ్జస్ట్ చేయడానికి సలహాదారులను పెట్టుకుంటారు. మరి సలహాదారుడు చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి చెప్పింది తప్ప, ఏదో ఒకటి తప్పు. తప్ప ఎవడు చెప్పాడో వాడు తప్పుకోండి, కరెక్ట్ చెప్పినోడు ఉండండి. ఎందుకంటే రెండు మీరే చెప్పి, ఇదిగో ఆయన కరెక్ట్గానే చెప్పాడని చెప్పి తర్వాత చెప్పి, నేను తప్పు చెప్పానని చెప్పి మీరు తర్వాత ఒప్పుకుని ఈ సిపిఎస్ రద్దులాగా